రైతు వేదిక విధానాలు కేంద్ర రాష్ట్ర రైతు వేదిక విధానాలు విజయవాడ రైతాంగం పక్షాన మన రాష్ట్రం మనకొస్తే మన ప్రాంతం బాగుపడుతుంది మన రైతుల బాతుకులు బాగుపడతాయి అని చెప్పి కలలు కనుకొని రైత తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన లోపుట రైతులు కష్టపడి పంట పండిస్తే ఆ పంటకు మద్దతు ధర దొరుకుతుంది మన ప్రాంత రైతాంగం బాగుపడతాయి అనే ఒక ఉద్దేశంతోని మన తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన రైతాంగం కానీ అన్ని వర్గాల ప్రజలు కానీ ఈ రోజు గత కొద్ది నెలలకు కొద్ది రోజుల క్రితము స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారు రాష్ట్ర ఖజానాకు 7000 రూపాయల నష్టం జరుగుతుంది 7000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది మేము ఐకేపి సంటలను తొలగిస్తున్నాము వడ్లు కష్టపడి కంట కష్టపడి పంట పండించే రైతుల యొక్క రైతు వరధాన్యాన్ని నేను కొనుగోలు చేయడం అనేది ఎంత బాధాకరమైన విషయం అంటే ఒక ఈ తెలంగాణ ప్రాంత పుట్టినవాడిగా ఒక రైతు బిడ్డగా అడుగుతున్నాం కేసీఆర్ గారు అయ్యా మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ గారు 2000 కోట్ల 12000 కోట్ల రూపాయలతోని వెల్లిగట్టూరులో లిఫ్ట్ పెట్టుకొని గజ్వేలికి హైదరాబాద్ నీళ్లు పట్టుకపెట్టడానికి 12000 కోట్ల రూపాయల యొక్క టెండర్లు పిలిచేటువంటి డబ్బు ఇచ్చేటువంటి అధికారం నీకుంటుంది తెలంగాణ రైతాంగానికి ఐకేపి వడ్లు కొనుగోలు చేస్తే 7000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి శక్తికి లేదా కేసీఆర్ గారు అడుగుతున్నాం అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతాంగం కష్టపడి పంట వండించి వారి గిట్టుబాటు ధర ఇయ్యద్దన్న ఒక దురుద్దేశంతో ఐకేవి సంటలు తొలగించిండు ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వం లోపల సోమవారం పొద్దున పెద్ద ఎత్తున ఈ ఐకేవి సంటలు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన కళ్ళం కాళ్ళే కొనుగోలు చేసి ప్రతి ఒక్క రైతుకు మద్దతు ధర ప్రకటించే విధంగా నేను కలెక్టరేట్ ముట్టడి కలెక్టరేట్ మెమరాండం కార్యక్రమము పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ధర్మపురికి సంబంధించినటువంటి మా రైతులను మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈరోజు మేము ఒకటే మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాం అయ్యా కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మంత్రులు ఎమ్మెల్యేలకు చెప్తున్నాం మీరు ఇద్దరు ఉద్యమం చేసినాం తెలంగాణ తీసుకొచ్చుకున్నాం తెలంగాణ కోసం రాత్రి మళ్ళీ కష్టాలు మాట్లాడుతున్నాం కదా ఒక రైతుల కోసం 7000 కోట్లు ఇప్పియలేరా మీరు రైతుల కుటుంబాలు కాపాడడం కోసం 80% తెలంగాణ రైతుపై ఆధారపడే కుటుంబాలను ఆదుకోవడం కోసం 7000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రితో ఇప్పించే కెపాసిటీ మీకు లేదా కేసీఆర్ కొప్పరీశ్వర్ గారు అడుగుతున్నా ఏదైతే మీ ఆతృత మీ ముఖ్యమంత్రికి మీకున్నదో రైతులపై లేదనే విషయాన్ని నిరంతరంగా తెలియజేసుకుంటూ రెండో విషయాన్ని చెప్తున్నాం ఇలా భారతీయ జనతా పార్టీ మాట్లాడతాడు నరేంద్ర మోడీ గారు బీజేపీ జిల్లా సంజయ్ బండి సంజయ్ మాట్లాడతారు సబ్కా వికాస్ అమారా వికాస్ అంటారు అయ్యా బండి సంజయ్ జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షునిగా పొద్దుగాలు లేస్తే గుళ్ళు గోపురాలు తిరుగుడు కాదు నాయన ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతాంగానికి ఐకేపీ సెంటర్లు డబ్బులు లేవని ముఖ్యమంత్రి గారు ఏదో ఎగ్గొట్టి ఐకేపీ సెంటర్లు మూసివేసిందో నీ కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లను కళ్ళం కాన్నే రైతులు గొడ్లు కొనుగోలు చేసే విధంగా నువ్వు ఐకేపీ సెంటర్లు బీజేపీ పార్టీ తరఫున
మీ ప్రధానమంత్రికి మీ బిరుణం ఇస్తావా, లేదా కేంద్ర ప్రభుత్వం మెమరణం ఇస్తావా, బీజేపీ పార్టీ తరఫున రైతులను ఆదుకో అని చెప్పి ఈ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాను. కొన్ని సుమారు 20 మంది రైతులు చలి కోసం చనిపోతే భారతదేశ రాజధాని నడి బొడ్డున ఏమని అడుగుతున్న రైతాంగం అంతా కూడా, అయ్యా నువ్వు ఎక్కడ అమ్ముకోవడానికి ఎక్కడ కొనుక్కోవడానికి నువ్వు వీరు కల్పించిన అభ్యంతరం లేదు, ఏ పంట వండించినా చట్ట ప్రకారం ఒక రేటు ఫిక్స్ చేయి మోడీ గారు, ఆ రేటు కంటే తక్కువ ఎవరు కొన్నా ఆ కొన్న యొక్క ఆ ఎవడైతే దళారున్నాడో ఆ మిల్లర్ ఉన్నాడో ఆ రిలయన్స్ ఉన్నాడో ఆదాని గారు ఉన్నాడో ఆ పెట్టుబడిదారు ఎవరికైతే కొమ్ము వస్తుందో నరేంద్ర మోడీ గారు ఆ తక్కువ కొన్న రైతు ధర కొంటే ఆయన మీద క్రిమినల్ కేసు చేసి ఆయన జైలు పంపించే విధంగా మద్దతు ధర ప్రకటించమంటున్నాం. ఏం మాట్లాడంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మాట్లాడు. మేము భారతదేశం నమ్ముతలేదా? మేము దేవుని దండం పెడతలేమా? మేము భారతీయులం కాదా? అయ్యా సమస్యల మీద ప్రజా సమస్యల మీద పరిష్కారం కోసం మీరు వెతకండి. చిత్తశుద్ధుంటే కొన్ని రోజులకెళ్ళి నెల కొద్దీ చలిలో భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఇవాళ కొంత చలి పెడతలేమో తట్టుకోలేకుండా ఆస్తమా వచ్చి జ్వరం వచ్చి చనిపోయింది. కరోనాతో విపత్తులు ఒకట గత కొన్ని రోజుల కింద నేను కూడా శ్వాస ఆడ కాచుకుండా ఆ బాధ ఏందో ఆ దోష ఏందో నాకు తెలుసు. అంత చలిలో రైతులు కొన్ని 100 మంది 1000 మంది చలిలో చచ్చిపోతుంటే మోడీకి పట్టు లేదు, బీజేపీ పార్టీ వాళ్ళకి పట్టు లేదు. అంత రైతులు అడ్డి పాల్సారి వడ్లు అమ్ముకున్నారు. ఆ సన్న రైతులను ఆదుకునే విధంగా ఒక్క రైతుకు సన్న వడ్లు అందించే రైతుకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలండి.